చంద్రబాబు పవన్ ఊహించని రీతిలో జగన్ వ్యూహాలు వైసీపీ అధినేత జగన్ పట్టుదల ఎలాంటిదో ఏపీ ప్రజలకే కాదు యావత్తు దేశ ప్రజలకు కూడా తెలుసు తండ్రి వైఎస్ఆర్ చనిపోయిన నాటికి జస్ట్ మూడు నెలల ఎంపీగా రాజకీయ అనుభవం కలిగిన జగన్ సీఎం సీటు మీద నాడే టార్గెట్ చేస్తారని అంటారు దానిని ఆయన గిర్రున ఒక దశాబ్ద కాలం తిరిగేసరికి ఎలా సాధించారో అందరికీ తెలుసు జగన్ అనుకుంటే ఎంతకైనా వెళ్తారు ఏమైనా చేస్తారు ఆయనది దూకుడుతో చేసే రిస్కీ పాలిటిక్స్ ఈ విషయంలో ఆయన పాత రాజకీయాన్ని పక్కన పెట్టేసి మరి తనదైన కొత్త రాజకీయాన్ని సెట్ చేస్తారు జగన్ ఒక్కడుగా ఉన్న రోజుల్లోనే అంతటి పట్టుదల ఉంటే ఇప్పుడు ఆయన సీఎం గా దాదాపు ఐదేళ్లకు దగ్గరయ్యారు పుష్కర కాలం మించిన రాజకీయ అనుభవం ఉంది విపక్షంలో చేశారు అధికార పక్షము చూశారు ఢిల్లీ రాజకీయాలను అవపాసన పట్టేశారు ఒక్కసారి తన చేతికి వచ్చిన సీఎం పదవిని జగన్ ఊరకే వదులుకుంటారా ఇది అందరికీ కలిగే సందేహమే చంద్రబాబుకు అధికారం మీద మోజు ఉంది కానీ ఆయనకు వ్యూహాలు ఉన్నాయి కానీ వాటిని పరిమితమైన తీరులో మాత్రమే అమలు చేయగలరు పైగా ప్రజాదరణ విషయంలో కొంచెం తక్కువ ఉంటారు పొత్తుల పేరిట ఆయన పక్క పార్టీల వైపు చూస్తారు దాంతోపాటు ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ చేస్తారు ఎన్నో భయాలు మొహమాటాలు రాజీలు చంద్రబాబుకు అలవాటుగా మారిపోయాయి పైగా ఒక డెసిషన్ తీసుకోవాలంటే చంద్రబాబు చాలా ఆలోచిస్తారని అంటారు దానికి పూర్తిగా భిన్నంగా జగన్ ఉంటారు అందుకే ఆయన ఏనాడో జగన్ పవన్ల అనివార్యమని ఊహించే ప్లాన్ బి ప్లాన్ సి కూడా రెడీ చేసి పెట్టుకున్నారు ఇప్పుడు అదే జరిగింది దాంతో ప్లాన్ బికి ఆయన సిద్ధమైపోతున్నారు వైసీపీ వ్యతిరేక ఓటు అని రెండేళ్ల క్రితం పవన్ గుప్పిట్ట తెరచి తన వ్యూహం ఏంటో చెప్పేశారు నిజానికి దానికంటే ముందు నుంచే జగన్ పాజిటివ్ ఓటుని బిల్డప్ చేసే పనిలో పడ్డారు ఆ మాటకొస్తే డే వన్ నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు నవరత్నాల పేరిట తాను ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు అయ్యేలా చూసుకోవడం కోసం అప్పులు ఎన్నైనా చేస్తూ వెళ్లారు ఈసారికి గెలిస్తే చాలు మూడు దశాబ్దాల రాజకీయం తన సొంతం అవుతుంది అన్న అజెండాతోనే జగన్ ప్లాన్ వర్కౌట్ చేస్తూ పోయారు ఇప్పుడు కూడా ఆయన అదే మరింత జోరుగా చేయబోతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని అంతా కలిసి ఒక్కటే ఒడిసి పట్టాలనుకుంటున్న వేళ ఆ వ్యతిరేకతను వీలైనంతగా తగ్గించుకోవడం ఆ ఓటుని పలిచన చేయడం మీద జగన్ ఫుల్ ఫోకస్ పెట్టేశారు యాంటీ ఇంకంబెన్సీ యాభై శాతం పైన ఉంటేనే విపక్షాలు కూటమి కట్టినా వర్కౌట్ అవుతుంది దానిని ఏ నలభై నుంచి ముప్పైకి తగ్గించేస్తే మొత్తానికి మొత్తం ఓట్లు వారు కొలగొట్టిన పాజిటివ్ ఓటుతో మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ చేస్తున్నది అదే అలాంటి ఫార్ములాతోనే జగన్ ఏపీలో యాక్షన్ ప్లాన్ కి రెడీ అయ్యారు పల్లెకి పోదాం చెలో అంటున్నారు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ అవుతున్నాయి వారంపాటు అవి జరుగుతాయి ఆ తరువాత జగన్ నేరుగా జనంలోకి వస్తారని అంటున్నారు జగన్ పూర్తిగా గ్రామీణ ప్రాంతం ఓటు బ్యాంకు మీదనే గురిపెట్టేశారు అలాగే సెమీ రూరల్ పట్టణాల్లో కూడా వైసీపీకి అనుకూల పరిస్థితి ఉంది దాంతో ఏపీలో నూటికి డెబ్బై శాతం ఉండే ఈ ఓటింగ్ని అందిపుచ్చుకోవాలని బ్రహ్మాండమైన ప్లాన్లో జగన్ ముందుకు కదులుతున్నారు గ్రామాలలో సంక్షేమ పథకాలు నూటికి తొంభై శాతానికి పైగా అమలవుతున్నాయి అలాగే ఆర్బీకే సెంటర్లు సచివాలయాలన్నీ రూరల్లోనే ఏర్పాటు చేశారు నాడు నేడు పేరుతో పాఠశాలలు వైద్యశాలలు అభివృద్ధి చేయడం హెల్త్ సెంటర్లను నిర్మించడం వంటివి జగన్ గ్రామీణం పైన పెట్టిన శ్రద్ధకు మచ్చు తునకలు ఈ కారణంగా పల్లెల్లో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ల ముందే కనిపిస్తున్నాయని అంటున్నారు ఇక పల్లెక పోదాం కాన్సెప్ట్తో ప్రతి సచివాలయం పరిధిలో పార్టీ నేతలు భేటీ కానున్నారు గ్రామాలలో పథకాలు దక్కని వారిని చూసి మరి వాటిని అందించేలా చూడడంతో పాటు ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కారం వెతికే పనిలో పార్టీ నేతలు ఉంటారని అంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీకి చెందిన ప్రతి మండల అధ్యక్షుడు సచివాలయం పరిధిలో ఆయా గ్రామాల్లోని పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తారు ఈ భేటీలో భాగంగా పల్లె నిద్రతో పాటు రాత్రి భోజనం అక్కడే చేస్తారు గ్రామాలలో వార్డులలో పార్టీ నేతలతో ఉన్న విభేదాలను తొలగిస్తారని అంటున్నారు అలాగే పార్టీలోకి కొత్త వారిని కూడా చేర్చుకుంటారని అంటున్నారు ఇలా పార్టీని పటిష్టం చేసుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలతో పంచుకుంటూ రూరల్ సెమీ రూరల్ ఓటింగ్ని ఫుల్గా పాజిటివ్గా మార్చేందుకు జగన్ మాస్టర్ స్కెచ్నే గీస్తున్నారు దీనికి సంబంధించి తొందరలోనే పార్టీ నేతలతో మాట్లాడి టోటల్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేస్తారని అంటున్నారు